అందరికీ నమస్కారం. శనేశ్వరుడు వక్రగతి వదిలి ప్రత్యక్ష సంచారంవల్ల మిథునరాశివారికి కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. శనిదేవుడిని న్యాయదేవతగా భావిస్తారు. ప్రస్తుతం శనిదేవుని సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15, 2024 తర్వాత వక్రత్యాగం చేసి ప్రత్యక్షంగా మార్చి 29, 2025 వరకు కుంభంలో సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాసుల వారికి గొప్ప ఉపశమనం పొందబోతున్నారు. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. తప్పిపోయిన లేదా చేజారినవకాశాలు తిరిగి లభిస్తాయి. శుభకార్యాలు మళ్లీ జోరందుకుంటాయి. అలాగే కొన్ని రాసులపై శని ప్రభావం అధికంగా ఉండబోతోంది. ముఖ్యంగా నవంబర్ 15 నుంచి కొన్ని రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనేశ్వరుడు యొక్క ప్రత్యక్ష సంచారంవల్ల మిథునరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 8 మరియు 9 గృహాలను పాలించే శని 9వ స్థానంలో నివాసం ఉంటాడు. శని 9వ గృహంలో ఉండటం వలన మిథునరాశివారికి ప్రయోజనాలు చేకూరుతాయి. మిథునరాశివారి కెరీర్లో పురోగతి ఉంటుంది. వీరిలో క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. సహోద్యోగులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులలో విజయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. గతకాలంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. కష్టపడి పనిచేయాల్సిన సమయం. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారు. పరిశోధన, అధ్యయన రంగాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ అదృష్టాన్ని మార్చే సమయం ప్రారంభం కానుంది. అదృష్టం యొక్క పూర్తి మద్దతుతో అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశముంది. తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు రావచ్చు. యోగాధ్యానం, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. నియమిత వ్యవధులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు, శుభ్రత పాటించాలి. కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు, వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లల విద్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. గృహ నిర్మాణం లేదా కొత్త ఇల్లు కొనే విషయంలో ఆలస్యం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెంచుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో అవగాహన పెంచుకోవాలి. అవివాహితులకు వివాహ యోగముంది, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమలో ఉన్నవారు ఓర్పుతో వ్యవహరించాలి. కొత్త సంబంధాలు ఏర్పడే ముందు బాగా ఆలోచించాలి. వివాహ సంబంధాలు ఆలస్యం కావచ్చు. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల అంగీకారం పొందడంలో కొంత సమయం పడుతుంది. విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు కఠినమైన కాలం. అధ్యయనంలో ఎక్కువ శ్రమ అవసరం. పోటీ పరీక్షలకు మరింత కష్టపడి సన్నద్ధం కావాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో ఆటంకాలు రావచ్చు. కొత్త భాషలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం కష్టపడాలి. పరిశోధన రంగంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశాలకు అదనపు ప్రయత్నాలు చేయాలి. విద్యా సంబంధిత ప్రయాణాలలో జాప్యం ఉండవచ్చు. ఆన్లైన్ కోర్సులపై దృష్టి పెట్టడం మంచిది. గురువుల మార్గదర్శనాన్ని పూర్తిగా అనుసరించాలి. చదువులో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు సవాళ్లతో కూడిన కాలం.
పదోన్నతులు ఆలస్యం కావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతకడంలో జాగ్రత్త అవసరం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఉండవచ్చు. పనిస్థలంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. కొత్త ప్రాజెక్టులలో జాగ్రత్తగా పనిచేయాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశముంది. అధికారులతో మర్యాదపూర్వకంగా మెలగాలి. అదనపు బాధ్యతలు నిర్వహించవలసి రావచ్చు. వ్యాపారపరంగా పరిశీలిస్తే, వ్యాపారస్తులకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి పరిశీలన అవసరం. వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడం మంచిది. ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలలో అప్రమత్తంగా ఉండాలి. కస్టమర్ల సంతృప్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవలసి రావచ్చు. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త వహించాలి. స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక స్థితి పరిశీలిస్తే, ఆర్థిక విషయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. స్థిరాస్తుల కొనుగోలును వాయిదా వేయడం మంచిది. పాత బాకీలు వసూలు చేయడంలో శ్రద్ధ వహించాలి. షేర్ మార్కెట్ పెట్టుబడులలో జాగ్రత్త అవసరం. ఆదాయం పెరగవచ్చు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఖర్చులకు ప్రణాళిక వేసుకోవాలి. ప్రయాణం విషయానికి వస్తే, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తిపరమైన ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. విదేశీ ప్రయాణయోగం ఆలస్యం కావచ్చు. కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తీర్థయాత్రలు వాయిదా వేయడం మంచిది. విద్యా సంబంధిత ప్రయాణాలలో అనుకోని మార్పులు రావచ్చు. మిత్రులతో కలిసి చేసే ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. మిథునరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం పాటించండి. ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించి పూజలు చేయించండి. నల్ల వస్తువులు, నువ్వులు, నల్ల మినుములు దానం చేయడం వలన శనిదోషం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం రోజూ చేయడం మంచిది. శని జపం, శని స్తోత్రం పారాయణం చేయడం మంచిది. శనివారం ఉపవాసం ఉండటం మంచిది. శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. వీలైతే శనివారం పేదలకు అన్నదానం చేయాలి. శనిదేవుని కృపవలన మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరు. పైన తెలిపిన పరిహారాలను పాటిస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఆవేశానికి లోనుకాకూడదు. వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ధర్మకార్యాలలో పాల్గొనాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.